దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చూసాము నిన్న సోమవారం రాజకీయ, వ్యాపార, చలనచిత్ర, ఆధ్యాత్మిక అతిరథ మహారథుల సమక్షంలో అటు అంబానీల దగ్గర నుంచి ఇటు రాజకీయ నాయకులు కుమార మంగళం బిర్లా, రామ్దేవ్ అగర్వాల్, ఇలా హేమహేమీలు ఎందరో హాజరైనటువంటి ఒక అత్యద్భుతమైన చారిత్రాత్మక ఘట్టాన్ని చూసాం. ఇన్ఫ్యాక్ట్ అది బ్యాంగ్గా వేయమన్నాను, ఈ విధవలు మళ్ళీ మామూలు చేశారు. ఒక చారిత్రాత్మకమైన సంఘటన మూమెంట్ని మనం చూసాం. ఒక సివిలైజేషన్కి సంబంధించిన మూమెంట్ ఇది. ఇది ఏదో కాలగర్భంలో కలిసిపోయే సందర్భం కాదు, సంఘటన కాదు. ఒక తపశ్శాలి, ఒక తపోధనుడు చేపట్టిన ఒక మహాయజ్ఞాన్ని నిన్న నెరవేర్చి ఈ దేశ ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి అత్యద్భుతమైన సంఘటన చూసాం మనం. నిన్న మన ప్రీతమ ప్రధాని చెప్పినట్లుగా రాముడు ఇకపై టెంట్లలో నివసించడు, రామ మందిరంలో నివసిస్తాడు. సో ఇటువంటి ఒక అత్యద్భుతమైన ఘటనను మనం కళ్ళారా చూడగలగటం, అఫ్కోర్స్ ప్రత్యక్షంగా కాకపోయినా టెలివిజన్ తెరల మీద చూడగలగటం మనం చేసుకున్న అదృష్టం. సో మనలో హిందువుల్లో నార్మల్గా ఒక మానసిక దౌర్బల్యం ఉంటుంది. మన సంప్రదాయం పట్ల, మన విశ్వాసం పట్ల మనకు గర్వం ఉండదు, ఒక ఫీల్ ఉండదు. ఏదో వెళ్ళామంటే వెళ్ళాం, గుడికి అన్నట్లు ఉంటాం. మిగతా విశ్వాసాల్లో అలా ఉండదు. ఒక ముసల్మాన్, ఒక క్రిస్టియన్, ఒక జైన్, వీళ్ళందరూ కూడా వాళ్ళ మతం పట్ల అపరిమితమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. నిన్నటి రామ మందిరం ఆ ప్రాణ ప్రతిష్ట సంఘటన మనందరం హిందువులుగా గర్వించే క్షణం, గర్వించే సంఘటన ఇది. అఫ్కోర్స్ ఆనందంతో ఉప్పొంగిపోయే సందర్భం ఇది. నిన్న ఈ వేడుక చూస్తున్నంతసేపు హృదయాల్లో ఒక అపరిమితమైన ఆనందం, గర్వం కలిగింది. ఇన్ఫ్యాక్ట్ మన హక్కుని మనం తిరిగి సాధించగలిగాం. అంటే అఫ్కోర్స్ అప్పటి తరం చేసిన తప్పుకి ఇప్పటి తరం వాళ్ళు ఏవి చేయలేరు అనుకోండి, వాళ్ళని మనం కించపరచం, వారిని సగౌరవంగా ఆదరిస్తాం కూడా. కానీ హిందువులకి ఇప్పుడు మరొక అత్యద్భుతమైన ఒక పుణ్యక్షేత్రం, మనందరం బహుశా భవిష్యత్తులో అందరం అక్కడికి వెళ్తాం. విల్ ఆల్ గోదేర్ ఎడోర్ ది బాలరాముడు. అందరం ఇప్పుడు తిరుపతి ఎలా వెళ్తున్నామో, లేదా షిరిడి ఎలా వెళ్తున్నామో, అలాగే అయోధ్య కూడా బహుశా వెళ్తాం, వారణాసి, ఇవన్నీ ఒక మంచి పిలిగ్రిమేజ్ సర్క్యూట్ ఒకటి ఫామ్ అయిందండి ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్న అనుకుంటాను జెఫ్రీస్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇండియాస్ పిలిగ్రిమేజ్ సెక్టర్, ఇండియాస్ టూరిజం సెక్టర్, ముఖ్యంగా స్పిరిచువల్ టూరిజం సెక్టర్ ఒక అత్యద్భుతమైన గ్రోత్ను, వృద్ధి రేటును సాధించబోతోంది అంటూ చెప్పడం జరిగింది, ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బహుశా ఇవాళ టూరిజం సంబంధించిన మార్కెట్లో, టూరిజం సంబంధించిన స్టాక్స్లో ఒక హైటెండ్ యాక్టివిటీ మనం చూడబోతున్నాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీ వెళ్ళగానే చేసిన ఒక ప్రకటన ఏంటి అంటే, ప్రైమ్ మినిస్టర్ సూర్యోదయ్ యోజన, అంటే ఇది రూఫ్ టాప్స్ మీద సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రాజెక్ట్. ఇది పాత ప్రాజెక్టే, దీన్ని మార్చి 2026 వరకు మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. గతంలో అంతగా జరగలేదు, ఇది యాక్టివ్గా పెద్ద ఎత్తున జరగలేదు. ఇప్పుడు కోటి ఇళ్లపై కనీసం ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. ఇది సోలార్ కంపెనీలకి, అంటే ఆ స్పెక్ట్రంలో ఉన్న ఎండ్ టు ఎండ్ పనిచేసే కంపెనీలకి, ఇటు సోలార్ పీవీ సెల్స్ ప్యానెల్స్ తయారు చేసే కంపెనీలు లైక్ టాటా పవర్, స్టెర్లింగ్ విల్సన్, అలాగే వారి ఎనర్జీ, ఇటువంటి కంపెనీల నుంచి వైర్లు తయారు చేసే కంపెనీలు, ఎందుకంటే ఈ పవర్ మళ్ళీ వైర్ల ద్వారా ఒక ప్లేస్కి వెళుతుంది, అక్కడ నుంచి గ్రిడ్కి అనుసంధానం జరుగుతుంది. సో గ్రిడ్ ఇంటిగ్రేటర్స్, ఇలా రకరకాల కంపెనీలకి ఇది అత్యద్భుతమైన ఒక చక్కటి అవకాశం కాబోతుంది. అఫ్కోర్స్ దీని మొత్తానికి కూడా ఆర్ఈసీని నోడల్ ఏజెన్సీగా నియమించారు, కాబట్టి ఆర్ఈసీ లాంటి కంపెనీలు బెనిఫిట్ అవుతాయి. సో టోటల్గా మనం ఒక ఎకానమీలో ఒక ఎక్స్ప్లోజన్ ఏదైతే చూస్తున్నామో దానికి ఒక్కొక్క సెక్టర్ యాడ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు టూరిజం, బికాస్ ఆఫ్ ది స్పిరిచువల్ టూరిజం దట్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్, అలాగే సోలార్ పవర్, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కటి అవకాశాలు కాబోతున్నాయి మన కార్పొరేట్స్కి. ఇదంతా అఫ్కోర్స్ మళ్ళీ మనకు స్టాక్ మార్కెట్స్కి విస్తరిస్తుంది ఈ ప్రభావం అంతా కూడా. సో స్టాక్ మార్కెట్స్ ఆర్ హియర్ టు విట్నెస్ ఏ ఫినామినల్ రైజ్ ఇన్ వాల్యూస్. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అక్కడ చూస్తున్నాం తెర మీద ఎంతమంది సెలబ్రిటీస్, ఎంతమంది హేమాహేమీలు అక్కడికి వెళ్ళి రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి
ధన్యత సాధించారు. ఓకే, ఈ మార్కెట్స్లోకి వచ్చేస్తే మన గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ను, సుమారుగా 150 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది గిఫ్ట్ నిఫ్టీ. అండ్ రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఆఫ్ కోర్స్ గ్లోబల్ క్యూస్. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ డౌ జోన్స్ రికార్డ్ హైని టచ్ చేసింది, నాస్డాక్ 52 వీక్ హై దగ్గర క్లోజ్ అయింది, అండ్ S&P 500 కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో అండ్ ఏషియన్ క్యూస్ ఇప్పుడు జపనీస్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ అట్ మల్టీ ఇయర్ హై. రెండవది లోకల్ క్యూస్. ఏంటా లోకల్ క్యూస్? ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్. మనకు మార్కెట్ మొన్న లాస్ట్ వీక్ ఎందుకు పడింది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ కారణంగా. రెండు రోజులు హెచ్డిఎఫ్సి బ్యాంకే ప్రధాన కారణం, ఏది కారణం కానే కాదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఓవరాల్గా ఒక బ్యాంకింగ్ సెక్టర్కి విస్తరిస్తుందా ఈ ట్రెండ్ అని మార్కెట్ భయపడింది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ దీన్ని పటాపంచలు చేసింది. ఇది ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన సమస్య మాత్రమే, మిగతా బ్యాంకింగ్ సెక్టర్కి దీంతో సంబంధం లేదు అని. మొన్న ఇండస్ఇండ్ బ్యాంక్ది మనకు ఆ విషయాన్ని నిరూపించింది, కాకపోతే చిన్న బ్యాంక్ అది. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా అటువంటి రిజల్ట్ రావటం, అఫ్కోర్స్ కోటక్ కొద్దిగా వీక్గా వచ్చింది. 4 బ్యాంకులు నేను టేబుల్ చూశాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాసా రేషియో ఈజ్ 37.7% బికాజ్ ఆఫ్ ది మెర్జర్, అంతే, అంతకంటే వేరే విషయం లేదు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3.4% మాత్రమే, వేరాజ్ కోటక్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 5.22%, కాసా 47.7, ఐసిఐసిఐ బ్యాంక్ 4.43. అఫ్కోర్స్ 4.6 నుంచి కిందకు వచ్చింది 5 క్వార్టర్లో ఎన్ఐఎం, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే చాలా ఎక్కువ ఎన్ఐఎంని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించింది. అండ్ కాసా రేషియో ఇస్ 39.4, నథింగ్ టు వరీ. ఇండస్ఇండ్ బ్యాంక్ అఫ్కోర్స్ 4.29 ఎన్ఐఎం, 38.5% కాసా రేషియో. కాసా అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్. కాసా రేషియో ఎంత ఎక్కువ ఉంటే బ్యాంక్కి కాస్ట్ ఆఫ్ ఫండ్స్, కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ అంత తక్కువ ఉంటుంది. అది అందుకోసం మనం కాసా రేషియోని చూడాలి. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ మీకు అందరికీ తెలిసిందే, బ్యాంక్ తన లెండింగ్కి బారోయింగ్కి మధ్యలో ఉండే వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్నే ఎంజాయ్ చేస్తుంది బ్యాంక్. సో ఇది ఇప్పుడు కోటక్ బ్యాంక్ హయ్యెస్ట్ 5.22% ఉంది అమాంగ్ ది లార్జ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, మిగతా వాటికి బాగా తక్కువగా ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ మొత్తం మీద చూస్తే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ ఇవాళ ఇది సెక్టర్ స్పెసిఫిక్ ప్రాబ్లం కాదు, ఎన్ఐఎంస్ క్షీణించడం అనేది ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మాత్రమే సంబంధించిన సమస్య ఇది అని తేల్చి చెప్పేసింది. కాబట్టి బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అంతగా మనకు గతంలో ఏదైతే అండర్ పెర్ఫార్మెన్స్ చూసామో ఆ అండర్ పెర్ఫార్మెన్స్ నుంచి కొంత పెర్ఫార్మింగ్ దిశగా వచ్చే అవకాశం ఉంది. అండ్ లీడర్షిప్ ఈజ్ గోయింగ్ టు చేంజ్, షిఫ్ట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఐసిఐసిఐ బ్యాంక్ అమాంగ్ ది బ్యాంకింగ్ సెక్టర్, ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. సో ఒక సిస్టమిక్ ఇష్యూ లేదు బ్యాంకింగ్ సెక్టర్లో. రెండవది, ఏదైతే మనం లాస్ట్ వీక్ ఒక కరెక్షన్ చూసామో, ఆ కరెక్షన్ ఇవాళ కనుక నిఫ్టీ ఈ ప్రారంభ లాభాలు నిలబెట్టుకుని కనుక క్లోజ్ కాగలిగితే కరెక్షన్ ముగిసినట్లే భావించాలి. మళ్ళీ 22,000 దిశగా మనం వెళ్తాం. లేదు, హైయర్ లెవెల్స్ దగ్గర నిలబడలేకపోతే మళ్ళీ కొంతకాలం ఇక్కడే మనకు క్యాపిచ్యులేట్ అయ్యే అవకాశం, కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్లో మాత్రం ది సేమ్ ఎగ్జూబరెన్స్, ది సేమ్ హైప్ కొనసాగుతుందండి. రైల్వే స్టాక్స్ మనం చూస్తున్నాం, ఐఆర్ఎఫ్సి కావచ్చు, ఐఆర్ఎఫ్సి లాంటి స్టాక్ మనకు 436% పెరిగింది 1 ఇయర్ పెర్ఫార్మెన్స్ చూస్తే. చిన్న చిన్న కంపెనీలు రైల్టెల్ ఇవన్నీ కూడా అచ్చా విపరీతమైన లాభాలు 200%, 300% పెరిగాయి. కాబట్టి కొద్దిగా ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి, అప్రమత్తంగా. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి మార్కెట్ క్యాప్ సుమారుగా 2.5 లక్షల కోట్లు అయిపోయింది. ఇది M&M, బజాజ్ ఆటో, JSW స్టీల్, టాటా స్టీల్ ఎప్పుడో దశాబ్దాల నుంచి లిస్ట్ అయిన కంపెనీలు దాటేసింది. టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్ఇండ్, BPCL ఈ కంపెనీలన్నింటినీ దాటి ఐఆర్ఎఫ్సి షేర్ ప్రైస్ పెరగటం చూస్తున్నాం. కాబట్టి కొంత ఈ లెవెల్లో కొనొచ్చా అంటే డెఫినెట్లీ నో, రిస్క్ రివార్డ్ రేషియో ఎంతమాత్రం ఫేవరబుల్గా లేదు. ఈ లెవెల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు అమ్ముకోవచ్చా అంటే పార్షియల్గా అమ్ముకొని మిగతా షేర్లను హోల్డ్ చేయండి, ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్ థీమ్, ఎనర్జీ థీమ్ ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆగే అవకాశాలు, కానీ ఎక్కడో చోట ఒక బ్రేక్ పడే అవకాశం ఉంటుంది, ఎక్కడో చోట ఒక దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. చిన్న దెబ్బ తగిలినా చాలండి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే బాగా అలా హీట్ ఒక పేకమేడలాగా పైకి పెరిగినప్పుడు చిన్న గాలి అలా వచ్చినా కూడా కూలుతుంది. కాబట్టి గతంలో మనకు అనేక రకమైన నిదర్శనాలు దీనికి సంబంధించి ఉన్నాయి. ఇరిడా స్టాక్ చూసాం మనం, ఎంత పెరిగింది? 5 టైమ్స్ పెరిగింది. 35 రూపీస్ ఉన్న స్టాక్ 150కి వచ్చేసింది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ సోలార్ థీమ్ వస్తుంది కదా అని చెప్పేసి చిన్న చిన్న పిచ్చి షేర్లు కొనొద్దు. సోలార్లో కూడా స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ ఎబోరోసిల్, లేకపోతే
టాటా పవర్, స్టెర్లింగ్ విల్సన్, ఇటువంటి క్వాలిటీ కంపెనీస్నే కొనుక్కునే ప్రయత్నం చేయండి. అంతేగాని చెత్త చెదారం వెంటబడి మాత్రం దయచేసి పరుగులు తీయొద్దు. కుటుంబరావు గారు ఏమిటి, ఎలా చూస్తున్నారు ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో, ఈ ఓపెనింగ్ నిలబడుతున్నాం అనుకుంటున్నారా? అంటే మొన్న క్లోజింగ్ బేసిస్ లో టెక్నికల్ పాయింట్స్ కొన్ని చూస్తే కనుక డెఫినెట్లీ నిలబడుతుందని అనుకున్నానండి. ఎందుకంటే కనుక ఆ రోజే పీసీఆర్ అనమాట దాదాపు 0.86 కి మళ్ళీ తగ్గిపోవటం చూసాం. అంటే మోర్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఉంటున్నారు అనేది అర్థమైంది అనమాట. అంటే కాస్త బుల్లిష్ సెంటిమెంట్ ఉండొచ్చు, వీకెండ్ డెవలప్ కావచ్చు బేస్డ్ అపాన్ గ్లోబల్ క్యూస్ కానీ ఏదైనా సరే అని చెప్పి. అయితే క్లియర్లీ అది రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళ గ్యాప్ అప్ వస్తుంది. వీకెండ్ 2 డేస్ అనమాట యూఎస్ లోనమాట, శుక్రవారం బాగా లాభాలు రావటం, ఇప్పుడు మళ్ళీ సోమవారం లాభాలు రావటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ గ్యాప్ అప్ వస్తుంది. అయితే ఈ గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందంటే మాత్రం కాస్త డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. బై అండ్ లార్జ్ రిజల్ట్స్ అనుకున్న దానికంటే బెటర్ గా అయితే రావట్లేదు, కానీ మరీ బ్యాడ్ గా కూడా రాకుండా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆర్ స్లైట్లీ వీక్ గా కూడా ఉన్నాయి కొన్నిట్లో అయితే కనుక అది అబ్జర్వ్ చేయాలన్నమాట. కాబట్టి నేను అనుకోవటం మాత్రం మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ యూనే ఉంటుంది కంటిన్యూస్ గా అనమాట. అది క్లియర్లీ బోత్ ఇండిసెస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ మేబీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అనమాట ఇవాళ క్లియర్లీ డిక్టేట్ చేస్తుంది మార్కెట్ డైరెక్షన్, నియర్ టర్మ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేజర్ బ్యాంక్స్ ఏవైతే మార్కెట్ క్యాప్ వైజ్ ఉన్నాయో అనమాట, టాప్ 3 ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అనమాట రిజల్ట్స్ వచ్చేసినాయి. కాబట్టి కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను. సెక్టర్ లోన్ అనమాట సెక్టర్ రొటేషన్ లో ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. కొత్త సెక్టర్ ఏది ఫ్యాన్సీ తీసుకుంటారనేది కూడా చూడాలన్నమాట. ఎందుకంటే ఏ సెక్టర్ కి ఫ్యాన్సీ తీసుకున్నా అది 1-2 డేస్ కంటే ఎక్కువ సస్టైన్ కూడా అవ్వట్లేదు. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అన్లెస్ సస్టైన్డ్ బయింగ్ ఒక 1 వీక్ వస్తేనే, లైక్ ఐటీ స్టాక్స్ లో చూసాం, మేబీ అండర్ వెయిటేజ్ ఉండటం వలన చాలా ఫండ్స్ కాస్త రిప్లెనిష్ చేసుకోవటానికి ఉండటం వలన బయింగ్ రావటంతో తట్టు అదే అనుకుంటాము. బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా వెయిటేజ్ ఫుల్ గానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా అండర్ వెయిటేజ్ లేదన్నమాట ఫండ్స్, ఎందుకంటే టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్ గా ఉండింది కాబట్టి గత 18 నెలలు. కాబట్టి దాని మూమెంట్ అయితే కేర్ఫుల్ గా చూడమంటాను. నిఫ్టీలో 21,600 పెయిన్ పాయింట్ అనమాట. 21,600 పైన ఉన్నంతసేపు రిస్క్ తక్కువ, బట్ డెఫినెట్లీ కాల్స్ అక్యూములేషన్ ఏదైతే 21,700, 800 ఎవ్రీ 100 పాయింట్స్ కి అక్యూములేట్ అయ్యైతే ఉన్నాయో, అండ్ ఓన్లీ 3 ట్రేడింగ్ సెషన్స్ ఇవాళ తోటి కలుపుకున్నాను అనమాట. ఈ వారంలో 26th కూడా హాలిడే ఉంటుంది. కాబట్టి రోల్ ఓవర్స్ కేర్ఫుల్ గా చూడమంటాను అనమాట. రోల్ ఓవర్స్ ఏ స్టాక్స్ లో ఎక్కువ ఉన్నాయి, ఆర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రోల్ ఓవర్స్ సిగ్నిఫికెంట్ గా ఉంటున్నాయా లేదా కూడా చూడండి. మనకి ప్రీ బడ్జెట్ అనమాట కపుల్ ఆఫ్ సెషన్స్ ఉంటుంది కాబట్టి పోస్ట్ బడ్జెట్ మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటానికి జడ్జ్ చేయొచ్చు రోల్ ఓవర్స్ చూస్తే కనుక. యాజ్ ఆఫ్ నో కేర్ఫుల్ గా చూస్తే కనుక ఒక నిఫ్టీ బ్యాండ్ మాత్రం 21,300 to 500 మధ్యలో సపోర్ట్ కనిపిస్తుంది, అండ్ అప్ సైడ్ 21,700 to 800 మధ్యలో రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది స్ట్రాంగ్ గా. కాబట్టి ఈ నేరో బ్యాండ్ లోనే మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. డెలివరీస్ అంటాము హైగా పిఐ ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్, ఎస్ఆర్ఎఫ్ఓ, మోతీలాల్ ఆస్వాల్, హిందుస్థాన్ యూనిలెవర్ ఇలాంటి స్టాక్స్ లో బాగా డెలివరీ బయింగ్ అయింది. స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా కొత్త స్టాక్స్ వచ్చినాయి చాలా వరకు, బాలకృష్ణ ఇండస్ట్రీస్, గుజరాత్ గ్యాస్, కోల్ ఇండియా, ఐఆర్సిటీసీ, పివిఆర్ ఐనాక్స్ ఇలాంటి వాటిలో అనమాట. అయితే అన్బైండింగ్ ఎక్కడ అవుతుందంటే టెరిఫిక్ ర్యాలీ వచ్చిన తర్వాత కాస్త ఒరాకిల్ ఫైనాన్షియల్లో అన్బైండింగ్ అయింది మొన్న. అదేవిధంగా బిహెచ్ఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కొంచెం అన్బైండింగ్ అనిపించింది అనమాట. కేర్ఫుల్ గా చూడాలి వాటిలో. షార్ట్స్ బిల్డప్ మాత్రం ఖచ్చితంగా జేకే సిమెంట్, సన్ టీవీ, అతులు, కోఫోర్జ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాంటి వాటిల్లో షార్ట్ ఇది షార్ట్ బిల్డప్ కూడా బాగా అయ్యిందనమాట. అది అబ్జర్వ్ చేయాలి. అయితే క్లియర్లీ రిజల్ట్ స్పెసిఫిక్ గా స్టాక్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఏ స్టాక్స్ లో ఎక్కడ గనక బయింగ్ ఇంట్రెస్ట్ కొత్తగా వస్తుందో వాటిలో మాత్రం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అయితే అంటాను. ఎందుకంటే ఎగబడి ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ కొనకూడదు. ఎందుకంటే జనరల్లీ లాస్ట్ వీక్ అయితే మనం చూసాం ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండర్ పెర్ఫామ్ చేసినా కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పెర్ఫామ్ చేసింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ఉంది. బేసికల్లీ ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ లో కొంచెం బెటర్ గా పెర్ఫార్మెన్స్ ఉంటుంది చాలా స్టాక్స్. అందుకని చెప్పేసి తిరిగి కాస్త స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ వస్తాం, బట్ కేర్ఫుల్ గా ఉంటాయి. చాలా వరకు అనమాట ఫండమెంటల్స్ తక్కువ ఉన్న స్టాక్స్ కూడా ప్యూర్లీ బై స్టోరీస్ పెరగటం చూస్తున్నాం. లైక్ మొన్న భారత్ రోడ్ నెట్వర్క్ అని, రామా స్టీల్ ట్యూబ్స్ కానీ, ఇటు అదే ఇటు రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ అని,
యావరేట్ లిమిటెడ్ అని ఇట్లా కొత్త కొత్త స్టాక్స్ అనమాట తెర మీదకి వచ్చేసి ఎనీవేర్ ఫ్రమ్ 10 to 20% వరకు కూడా జంప్ అవటం మనం చూస్తున్నాం. అయితే మనం కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తా చెప్తున్నట్టు అనమాట, రైల్వే స్టాక్స్ అవుట్ పెర్ఫార్మర్స్. మొన్న కొత్తగా అనదర్ రైల్వే స్టాక్ రైట్స్ అనమాట టెరిఫిక్ వాల్యూమ్ తోటి 13-14% పెరగటం చూసాం. దాదాపు 2 crore వాల్యూమ్ అయింది రైట్స్. యూజువల్లీ ఒక 3 నెలలు 4 నెలలు అయ్యే వాల్యూమ్ 1 single day అయ్యిందంటేనే అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ చాలా సార్లు స్పెక్యులేటివ్ బెట్ కింద మనం చెప్పిన హిమాచల్ ఫ్యూచర్ లాంటిది కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ 5G గేర్ ఇవన్నీ చేస్తారని ఒక స్టోరీ రావడంతో దాదాపు 12% పెరిగి 100 rupees అయిపోవటం కూడా చూసాం. 15 crore ట్రేడ్ అయింది అందులో. ఈ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ చూస్తూ ఉంటే కనుక ఈ కాస్త మ్యానిపులేటెడా లేకపోతే జస్ట్ సడన్లీ ఒక రిన్యూడ్ ఇంట్రెస్ట్ వచ్చిందా అనేది కూడా అర్థం కానంత విరిగానమాట వాల్యూమ్స్ వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమంటాను. వాటిలో ఆల్ అండ్ ఆల్ FIIs మాత్రం కంటిన్యూస్గా అమ్ముతానే ఉన్నారు. 4 successive days హ్యూజ్ వాల్యూమ్స్ తోటి అమ్మిన తర్వాత లాస్ట్ సెషన్లో మాత్రం కాస్త తక్కువ 545 crore అమ్మాడు. DIIs కూడా కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకున్నారనమాట, దాదాపు 700 crore అనమాట అమ్మటం చూసాం. అయితే గ్లోబల్ క్యూస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను. US లో కూడా స్మాల్ క్యాప్ ర్యాలీ అయిపోయిందా అన్నట్టు ఇవాళ వాల్ స్ట్రీట్ జర్నల్లో లీడ్ స్టోరీ రావటం కూడా చూసాం అనమాట. కాబట్టి మేబీ ఒక షిఫ్ట్ అవుతుందా మార్కెట్ టు మార్కెట్. చైనాలో సెల్ ఆఫ్ అయిపోయి ఇటు జపాన్ లో బయింగ్ వస్తుంది. దాంతో జపాన్ హిస్టారికల్ హైస్ కి వెళ్ళిపోవటం, 30 years తర్వాత హైస్ టచ్ అవటం కూడా చూసాం. గ్లోబల్లీ అట్లా షిఫ్ట్ లో ఇఫ్ ఎట్ ఆల్ జపాన్ ఇండియా బెనిఫిట్ అయ్యేటట్టయితే మనకి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే రిస్కీ ఎసెట్స్ లో కూడా తిరిగి సెల్ ఆఫ్ వస్తుంది బయట, లైక్ బిట్ కాయిన్ బిలో $40,000 రావటం అట్లాంటి అనమాట. కాబట్టి మన మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ గా మాత్రం డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని అంటాను. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ డెఫినెట్లీ లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రం భయపడకుండా ఐదర్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం కానీ, ఎందుకంటే బడ్జెట్ ముందు ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ ఖచ్చితంగా పెట్టుకోమని కాషన్ చేస్తాను. ఓకే, ఇక ఐటీ కంపెనీల రిజల్ట్స్లో మనకు పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్ చక్కటి రిజల్ట్స్ ప్రకటించాయి. జెన్సార్ టెక్నాలజీస్ రిజల్ట్ కొంత డిసప్పాయింట్ చేసింది. అలాగే ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఐటీ కంపెనీలను ఆకర్షించడంలో ఎంతమాత్రం వెనుకంజ వేయడం లేదు. నిన్న కూడా ఒక లార్జెస్ట్ లీగల్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ రివీల్, ఈ సంస్థ తన హైదరాబాద్ కార్యకలాపాలని విస్తరిస్తూ నిన్న తన కొత్త ఆఫీస్ను ఓపెన్ చేసింది ఇక్కడ హైదరాబాద్లో. సో ఇది ఈ కంపెనీ 40 దేశాల్లో 4,000 మంది క్లయింట్లను కలిగి ఉన్న సంస్థ. సో ఈ సందర్భంగా రివీల్ ఫౌండర్ అండ్ CEO వెండల్ జీసా, అలాగే ఇండియన్ ప్రమోటర్, ఇండియన్ కాంట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో రాజ్ శివరాజ్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో మనం. సో కొత్త ఆఫీస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అలాగే జనరేటివ్ AI డిప్లాయ్మెంట్ సపోర్ట్, ఈ ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు అక్కడ జయేష్ రంజన్ గారిని కూడా చూస్తున్నాం మనం, తెలంగాణ ఇండస్ట్రీస్ సెక్రటరీ జయేష్ రంజన్ గారిని చూస్తున్నాం. సో ఈ సందర్భంగా ప్రతినిధులు ఏమంటున్నారో ఒకసారి విందాం. సపోర్టింగ్ లీగల్ డేటా అండి. ఇది వేరియస్ కంపెనీస్ మరియు లా ఫార్మ్స్ లాయర్లకి ఈ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగపడుతుంది. ఇది గిగాబైట్స్ ఆఫ్ డేటా, టెరాబైట్స్ ఆఫ్ డేటాని నిమిషాల్లో అనలైజ్ చేసి వేరియస్ ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఈ కేసుకి సంబంధించి ఆధారాలు ఎలా ఉన్నాయి, ప్రీవియస్ కేసుల్లో అంతకుముందు జడ్జిమెంట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్న ఆధారాలకి ప్రీవియస్ జడ్జిమెంట్లకి రిలేషన్ ఎలా ఉన్నది అన్నది మా సాఫ్ట్వేర్ ద్వారా ఐడెంటిఫై అవుతుందండి. మేము ఆల్రెడీ 4,000 మంది క్లయింట్స్ 40 countries ఉన్నారండి. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ యూజింగ్ దిస్. ప్రస్తుతము హైదరాబాద్లో మా ఫస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశామండి. సో ఈ సందర్భంగా రాజ్ శివరాజ్, ఇండియా డైరెక్టర్ రివీల్, ఆయన ఆధ్వర్యంలో AI యుగంలో పవర్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం మీద ఒక ప్యానల్ డిస్కషన్ కూడా, ఇంట్రెస్టింగ్ ప్యానల్ డిస్కషన్ జరిగింది. వీకెండ్లో అందుకు సంబంధించిన హైలైట్స్ని మనం ఒకసారి చూసి TMT స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రవీంద్ర గారు, 3 రోజులే ఉంది ఇక ఈ వారంలో ట్రేడింగ్, ఫ్రైడే రోజు హాలిడే. సో ఇవాళ ఫిన్ నిఫ్టీ
రేపు బ్యాంక్ నిఫ్టీ, ఎల్లుండి నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీలు ఉన్నాయి. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సో లాస్ట్ వీక్ వాజ్ ఎక్స్టెండింగ్ వీక్ అండ్ ఈ వీక్ ట్రంకేటెడ్ వీక్. సో ఈ 3 డేస్ ఏదైతే ఉందో 1 వీక్ మూమెంట్స్ అనేవి రావాలి మార్కెట్. దట్స్ హౌ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్ ఈస్. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఫ్రైడే సాటర్డే రోజు ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో సస్టైన్ కాలేకపోయింది. సో దీన్ని బట్టి అర్థం అవుతుందంటే హయ్యర్ లెవెల్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ వస్తుంది. సో ఈ సెల్ ఆఫ్ అయిపోవాలి అనుకుంటే కనుక నిఫ్టీ హ్యాస్ టు క్లోజ్ అబౌవ్ 21,969. అప్పటి వరకు సెల్ ర్యాలీస్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ రోజు అయితే గ్యాప్ క్రియేట్ అయిందో 17th January రోజు ఆ గ్యాప్ ఫిల్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. మేబీ 22,400 or 500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతవరకు మనకి మొన్నటి స్వింగ్ లో విల్ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ 21,285. ఒకవేళ అది వైలేట్ అయింది అంటే కనుక మనం గతంలో కూడా చెప్పుకున్న గ్యాప్ ఏదైతే ఉందో 21st December రోజు 20,976 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో ఈ స్టేజ్ లో 21,568 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో వెరీ షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అప్పర్ సైడ్ ప్రాబ్లీ 21,850 వుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో నా ఉద్దేశంలో 21,800 ఈస్ ద పెయిన్ పాయింట్ అక్కడ. ఎందుకంటే దట్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ద కాల్స్ అండ్ పుట్స్ ఓపెన్ ఉన్నాయి. సో థర్స్డే రోజుకి అవన్నీ క్లోజ్ అవ్వాలి కాబట్టి మేబీ అక్కడే ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇవాళ రేపు 21,950 వెళ్ళినా కూడా ప్రాబ్లీ థర్స్డే రోజు 21,800 దగ్గర గేమ్ అంతా కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో 21,448 ఒక క్లియర్ సపోర్ట్ ఉంటుంది 20-day మూవింగ్ యావరేజ్ తర్వాత. దాని తర్వాత ఇందాక చెప్పింది 21,285. ఇంకా బ్యాంక్ నిఫ్టీ మేబీ ఐసిఐసిఐ బ్యాంక్ మైట్ టేక్ ఇట్ అప్ సైడ్ అన్న ఒక ఇండికేషన్ ఇస్తుంది. బికాస్ ఏడిఆర్ ఏదైతే 4% అప్ ఉందో మేబీ ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. సో అదర్ బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తాయా లేకపోతే అదర్ బ్యాంక్స్ పుల్ చేస్తాయా డౌన్ అనేది మనం విషుడ్ వెయిట్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఓన్లీ పిఎన్బి ఈస్ మేకింగ్ న్యూ హైస్, హైయర్ హైస్ మనం చూస్తే కనుక. అఫ్ కోర్స్ యాక్సెస్ కొద్దిగా స్ట్రాంగ్ గా కూడా ట్రేడ్ అవుతుంది, వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉంది. బట్ హెచ్డిఎఫ్సి కోటక్ ఇవన్నీ కూడా క్యాచ్అప్ అవ్వాలి ఇంకా. సో ఐసిఐసిఐ బ్యాంక్ తోటి ఇవన్నింటిలో షార్ట్ కవరింగ్ వచ్చి పైకి వెళ్తుందా లేదా అనేది వి షుడ్ వెయిట్. బట్ ఏదైనప్పటికీ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఎ కీ రెసిస్టెన్స్ ఇప్పుడు, విచ్ ఇస్ 47,043. సో ఇక్కడ నుంచి ఒక 500 points పైకి వెళ్ళినా కూడా దేర్ మైట్ బి సమ్ సెల్ ఆఫ్ అనే ఒక ఇండికేషన్ ఇస్తుంది. అదేవిధంగా సెకండ్ రెసిస్టెన్స్ 46,527 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 50-day మూవింగ్ యావరేజ్. దట్స్ వెరీ వెరీ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ గా చెప్పుకోవచ్చు. బట్ 47,043 వుడ్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్. సో మేబీ మొన్నటి బాటమ్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ది 45,430 ఒకసారి అటెండ్ అయిన ఒక ఫీల్ వస్తుంది. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 44,950 దాకా వచ్చే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. సో ఇందాకే చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో పిఎన్బి వాజ్ అ స్టార్ పర్ఫార్మర్, ఐసిఐసిఐ కోటక్ కూడా కొద్దిగా రికవరీ రావటం చూసాం. అదర్స్ దీనిలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో అది కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఎఫ్ అండ్ ఆఫ్ స్పేస్ కి మనం వస్తే కనుక ఇట్ వాస్ రియల్లీ టైర్ స్టాక్స్ ఏవైతే బిగ్ ర్యాలీస్ రావటం చూసాం. రైట్ ఫ్రమ్ ద ఎలిఫెంట్ స్టాక్ మనం ఉంటాం, ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్ కూడా బాగా వెళ్ళటం చూసాం. అండ్ వీక్ స్టాక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా ప్రాబ్లీ కొద్దిగా రికవరీ రావటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ ఐఆర్సిటీసీ, కోల్ ఇండియా ఏవైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక హిందుస్థాన్ లీవర్ ఏదైతే రిజల్ట్స్ ఇచ్చిందో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఏ కల్ప్రిట్ అని అనొచ్చు. ఫ్రైడే రోజు మార్కెట్ ఫాల్ కి ఒక 2-3% కూడా మనకి పర్సన్ చూసాం. అండ్ ఈరోజు జీలో దేర్ వుడ్ బి అ లాట్ ఆఫ్ యాక్షన్, ఎందుకంటే సోనీ మర్జర్ ఏదైతే కాల్ ఆఫ్ అయిందో, ఇన్ఫాక్ట్ మర్జర్ కాల్ ఆఫ్ కావటం కాకుండా వాళ్ళు ఒక 300 crores డ్యామేజ్ క్లెయిమ్ చేస్తున్నారు. సో వీ నీడ్ టు సీ హౌ ఇట్ ప్లేస్ అనేది. బట్ ఏదైనప్పటికీ స్వింగ్ లో అంటే 2021 December లో ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ 166. సో అక్కడ దాకా వస్తుందా వీ డోంట్ నో, బట్ ప్రాబ్లీ దట్స్ ద ఐడియల్ ఏరియా టు ఎంటర్ ద స్టాక్. ఎందుకంటే ఏదంటే కాంట్రాబెట్ లో కూడా చాలా మంది దే ట్రై టు బై. సో 10% 15% లో ఇట్ వోంట్ హెల్ప్ అవుట్, ఎందుకంటే 25% ఒకవేళ డౌన్ అయితేనే దేర్ వుడ్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ సీ అని చెప్పుకోవచ్చు. అది కూడా విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. అఫ్ కోర్స్ ఎఫ్ అండ్ ఏ లో బ్యాన్ ఉంది కాబట్టి ఆప్షన్స్ ప్లే వి కాంట్ డూ. అండ్ క్యాష్ లో అగైన్ ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ రియల్ స్టాక్స్. సో ఇర్కాన్ కానీ, రెయిల్టెల్ కానీ, ఆర్బిఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి ఇవన్నీ కూడా బాగా వెళ్ళటం చేస్తున్నాం. అదర్ స్టాక్స్ లైక్ ఎన్ఐటి మంత్లీ హైస్ రీచ్ అవుట్ రావటం చేసిన దానిలో వి షుడ్ కీప్ ఎన్ ఐ ఆన్ దట్. అండ్ అదేవిధంగా పరదీప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ స్టాక్ కూడా కొద్దిగా అప్మోర్ రావటం చూస్తున్నాం. ఇక రిజల్ట్స్ రియాక్షన్ తో తేజస్ నెట్వర్క్ ఒక వీక్ ట్రేడింగ్ రావటం చూసాం సాటర్డే రోజు. సో ఆ స్టాక్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఐ థింక్ పూనా వాళ్ళ కూడా హైయర్ లెవెల్స్ దేర్ ఇస్ అ వెరీ గుడ్ ప్రాఫిట్ బుకింగ్. సో 590 నుంచి 480 దాకా రావటం చూసాం. అగైన్ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక వీ షుడ్ వెయిట్ ఫర్ 456 or 450. దట్స్ వేర్ ఐ థింక్
ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. టాప్ నుంచి 8-9% కరెక్ట్ అయినా కూడా దేర్ ఇస్ స్టిల్ డౌన్ సైడ్ అని ఒక ఫీల్ వస్తుంది. అండ్ ప్రాబ్లీ మనకి అదర్ స్టాక్స్ ఏవైతే చూస్తే కనుక ఇప్పుడిప్పుడే పెరుగుతున్న స్టాక్స్లో వీ నీడ్ టు క్యాచ్ అని ఒక ఫీల్ ఉంది. ఎందుకంటే స్టాక్స్ ఏవైతే ఆల్రెడీ పెరిగిపోయారు, రిస్క్ రివార్డ్ ఏమాత్రం ఫేవరబుల్ లేదు ఇందాక మీరు చెప్పినట్టు. బట్ స్టాక్స్ ఏవైతే ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయో ప్రాబ్లీ వాటిల్లో వన్ షుడ్ ట్రై టు ఇంబల్ అని చెప్పొచ్చు. సో ఐ థింక్ వీ నీడ్ టు క్లోజ్లీ వాచ్ దో స్టాక్స్ ఏవైతే సైడ్వేస్లో ట్రేడ్ అయ్యి బ్రేక్అవుట్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాయో. అండ్ ఒకవేళ మీడియా స్టాక్స్లో ఈరోజు సెల్ ఆఫ్ వచ్చి జీ వెనకాల టీవీ 18 ఆర్ నెట్వర్క్ 18 పడితే కనుక మేబీ దట్స్ అన్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే టీవీ 18లో 58 and 54 విల్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ జోన్. ఇన్ కేస్ ఆ లెవెల్ వచ్చిందంటే కనుక వన్ షుడ్ బి ఇన్వెస్టెడ్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక పెద్ద ర్యాలీ మనకు కనిపిస్తుంది, ఇంకా చాలా స్టీమ్ కూడా కనిపిస్తుంది. చిన్న బ్యాంకులు ముఖ్యంగా యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పిఎస్బి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇందాక రాజేంద్ర గారు చెప్పిన పిఎన్బి, సెంట్రల్ బ్యాంక్, ఇలా చాలా స్టాక్స్లో మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చార్ట్స్లో కనుక మనం చూస్తే, సో కీప్ ఏ వాచ్ ఆన్ ఆల్ దీస్ బ్యాంకింగ్. 21,710 ఈ లెవెల్ మనకు కనిపిస్తుంది. నిఫ్టీలో సుమారుగా ఒక 80 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్, 80-90 పాయింట్లు పాజిటివ్ ఓపెనింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏ విధంగా మార్కెట్ మరి కొద్దిసేపట్లో ఓపెన్ అవుతుంది. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా కాలర్ని తీస్తున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే సార్, అడగండి. సార్ కుటుంబరావు గారు అడుగుతున్నాం సార్. ఓకే సార్, స్టేట్ బ్యాంక్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నాం సార్, ఏమైనా పెరుగుతుంది అట్లే ఆయన రికమెండేషన్స్ ఏం ఏ పేపర్లో వస్తున్నాయో వీక్లీలో, ఏదో ఎందుకు భాగమే ఉండే ఏదో 50,000 లక్షల రూపాయల వరకు అదే పెట్టుబడి పెడితే ఏదో వీక్లీ 2,000-3,000 వస్తుండే. ఈ మధ్య అయితే అది డిస్టర్బ్ అయితే ఆయన సార్ని అడుగుదామని కాల్ చేశారు సార్. మీరు అడిగిన స్టాక్ ఏంటి, పేరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా కొందాం అనుకుంటున్నారా? అవును సార్. ఓకే, గురుగారు కొనుక్కోవచ్చా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుక్కోవచ్చు అండి, ఎవ్రీ డిక్లైన్ లో కొనుక్కోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒక విధంగా అంటే చిన్న పోటీ నెలకొందని చెప్పాలి, ఎందుకంటే ఎల్ఐసి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ ని చాలా దూరంగా దాటిపోయింది అనమాట. కాబట్టి మేబీ ఒక పిఎస్యు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో అనమాట ఒక పోటీ లాగుండి ఎస్బీఐ ఇక్కడ నుంచి పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను అనుకోవటం మాత్రం ఇప్పుడు ఎల్ఐసి దాదాపు 6,00,000-6,00,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ వచ్చేసింది. వేరే స్టేట్ బ్యాంక్ వచ్చేసేపాటికి అనమాట మనం చూస్తున్నాం ఇప్పటికీ అనమాట 5,59,000-5,60,000 దగ్గర ఉందన్నమాట. కాబట్టి నేను అనుకుంటాం ఈ గ్యాప్ ఫుల్ఫిల్ చేస్తా కూడా స్టేట్ బ్యాంక్ కెన్ ఈజీలీ టచ్ అరౌండ్ 725-750 వెరీ షార్ట్లీ, మేబీ యాజ్ క్విక్లీ యాజ్ విత్ ఇన్ 2 or 3 months ఉంటాను. ఓకే, అలాగే మీరు ఏదైనా పేపర్లో రాస్తున్నారా ఇప్పుడు? హన్స్ పేపర్లో రాస్తానండి, హన్స్ పేపర్లో. ఓకే, హన్స్ ఇండియా అనే పేపర్లో కుటుంబారు రాసే వీక్లీ కాలంను మీరు చూడొచ్చు. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, హిమత్ సింగ్ కా? హిమత్ సింగ్, ఓకే. అండ్ బిర్లా కార్ప్, మిడ్ కార్ప్, బిర్లా కొనుకోవచ్చు, ఈ మూడు కొనుక్కోవచ్చు. బిర్లా కార్ప్, హిమత్ సింగ్ కా, సీద్, ఇంకోటి ఏదన్నారు? మిండా కార్ప్. మిండా కార్ప్, ఓకే, కొనుక్కోవచ్చా ఇక్కడ కుటుంబరావు? అవును, మిండా కార్ప్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అండి, ఎవ్రీ డిక్లైన్ లో కూడా అనమాట. లార్జెస్ట్ ఇప్పుడు పేరు కూడా మారింది, ఓనో మిండా అయింది అనమాట, అండ్ లార్జెస్ట్ ఆటో కాంపోనెంట్ ప్లేయర్ కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ కొనచ్చు. హిమత్ సింగ్ సీడ్ మాత్రం ఐ వుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పేస్తాను అంటాను, ఎందుకంటే రిజల్ట్స్ చూడండి, స్టాక్ ఆల్రెడీ 190 వరకు వెళ్ళింది అనమాట, వెళ్ళి కరెక్ట్ అయ్యి ఇప్పుడు మోడెస్ట్ గా కన్సాలిడేట్ అవుతుంది 157-160 దగ్గర, డీసెంట్ రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. బట్ స్టిల్ ఐ వుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్ అనమాట ఆ తర్వాత, ఎందుకంటే టెక్స్టైల్ స్టాక్స్ లో యాక్టివిటీ వస్తుంది, డిసపీర్ అయిపోతుంది, మనం చూస్తూనే ఉన్నాం అనమాట. అందుకని ఐ వుడ్ వెయిట్ ఫర్ రిజల్ట్. బిర్లా కార్ప్ మేబీ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ రిజల్ట్ కూడా కొనచ్చు అని అంటాను, ఎందుకంటే రీసెంట్లీ బాగా వాల్యూమ్స్ పెరిగినాయి, పెరిగి అనమాట స్టాక్ 52-week హై కూడా టచ్ అయ్యి కన్సాలిడేట్ అవుతుంది హయ్యర్ లెవెల్స్ లో. సో ఇట్ ఈస్ ఏ హై పిఈ స్టాక్ ఫర్ ఎ సిమెంట్ సెక్టర్ అనమాట, స్టిల్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది అని అనుకుంటున్నా ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట. కాబట్టి స్మాల్ క్వాంటిటీస్ లో ఎవ్రీ డిక్లైన్ లో అక్యుములేట్ చేయమంటాను బిర్లా కార్ప్.
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. శ్రీనివాస్, హైదరాబాద్ సార్. అడగండి సార. సైబర్ టెక్ అనే కంపెనీని 175 తీసుకున్నాను సార్, 1700 షేర్స్. సైబర్ టెక్? ఎస్ సార, 200 ఉన్నాయి. సారీ, 1700 ఉన్నాయి సార్, ఇప్పుడు 200 ఉంది. కుటుంబ రకాన్ని అడగాం సార్. సైబర్ టెక్ సిస్టమ్స్ 149లో కొంటే 205 అయింది. హోల్డ్ చేయొచ్చా ఈ కంపెనీ? స్మాల్ స్టాక్ అండి, ఎందుకంటే జస్ట్ అరౌండ్ అనమాట 600 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, బట్ స్పెక్టాక్యులర్గా పెరిగింది అనమాట. చూసాం చాలా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఐటీ స్టాక్స్లో జంప్ వచ్చినట్టు అనమాట. ఈ స్టాక్ కూడా పెరగటం అనమాట మనం చూసాము. కాబట్టి నేను అనుకోవటం మాత్రం స్టాక్ కాస్త పార్షియల్లీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే బేసికల్లీ కంపెనీ రెవెన్యూ కానీ ఏదైనా సరే చూస్తే ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ ఓన్లీ 120-130 crore కంపెనీ. కాబట్టి మరి అంత పెద్ద కంపెనీ లాంటివి కూడా కాదు అని చెప్పేసి అని అంటాను. కాబట్టి మీ కాషియస్ అంటే ఇలాంటి స్టాక్స్ యాక్టివిటీ ఉన్నప్పుడు, రిటర్న్స్ వచ్చినప్పుడు అనమాట డెఫినెట్లీ ఇచ్చేయాలి. ఎందుకంటే పెద్ద నీచ్ సెగ్మెంట్గా ఉండి స్పెసిఫిక్ కంపెనీ కూడా కాదు. ఎందుకంటే వీళ్ళు క్లౌడ్ బేస్డ్ SAP సిస్టమ్స్, హాట్లీ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అలాంటిది ఇచ్చే కంపెనీనే, చాలా కాంపిటీషన్ కూడా ఉంది. నేను అనుకోవటం ఇప్పుడున్న ర్యాలీ ఏదైతే చిన్న ఐటీ స్టాక్స్లో ఉందో అది ఇన్కాస్ట్ చేసుకుంటానే పెరిగిందని చెప్పేసి అని అంటాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. అడగండి. సార్, అది RVNL ప్రస్తుతం 90% ప్రాఫిట్ లో ఉన్నాను. అది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ప్లస్ ఈ మధ్య కుటుంబరావు గారి హెరిటేజ్ ప్లస్ కోల్ ఇండియా వీక్లీ స్టాక్స్ కింద చెప్తున్నారు. హెరిటేజ్, కోల్ ఇండియా కొనమన్నారా? చెప్తున్నారండి, వీక్లీ స్టాక్స్ కింద. అట్లా ఈ వీక్ కూడా ఏమైనా రికమెండేషన్ ఇస్తారా, అంటే మార్కెట్ ఏమన్నా పడిపోతే తీసుకోవడానికి? RVNL 90% ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? టేక్ ద క్యాపిటల్ అని చెప్పొచ్చండి డెఫినెట్లీ. ఎందుకంటే ఈ మంత్ మనం చూస్తే కనుక జనవరిలో ఇన్ఫాక్ట్ 177 నుంచి 320, సో మంత్లీ డబుల్ అవుట్ అనేది ఇట్స్ వెరీ వెరీ స్ట్రేంజ్, అండ్ దట్ టూ వితౌట్ ఎనీ మేజర్ ఆఫ్కోర్స్ అనౌన్స్మెంట్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ రియల్ ఇంప్లికేషన్స్ అనేది ఇంకా లేదు. సో నా సజెషన్ అయితే టేక్ ద క్యాపిటల్ అని చెప్తాను. ఎందుకంటే ఇట్ హాస్ టు ఫిల్ అట్లీస్ట్ ద క్యాప్, యూనో 245-250 దాకా, 295-280 దాకా కూడా అట్లీస్ట్ రావాలి కిందకి. సో 350 ఆ రేట్లో అమ్మితే డెఫినెట్లీ షీ క్యాన్ బై ఎట్ లోవర్ లెవెల్స్. క్యాపిటల్ అమ్మేసి షీ షుడ్ ట్రై టు బై ఎట్ లోవర్ లెవెల్స్ అదే స్టాక్ని. అండ్ ఉన్న పొజిషన్ కూడా 216 కింద ట్రేడింగ్ స్టాప్ ఇస్ మస్ట్ అండి RVNL స్టేజ్. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా పేరు రామకృష్ణ, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. అడగండి రామకృష్ణ. సార్, నేను రీసెంట్గా HDFC బ్యాంకు 1650 తీసుకున్నాను సార్, 150 షేర్స్. అయితే ఈ మధ్య న్యూస్ వల్ల బాగా అది పడిపోయింది కదా. ఇప్పుడు అదే HDFC బ్యాంకులో 5 lakh ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది నాది. ఓకే, ఆ అమౌంట్ ఏమైనా తీసి ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఒకసారి సపోర్టింగ్ లెవెల్స్ ఏమైనా ఉంటే మన కుటుంబరావు గారు అండి. సపోర్టింగ్ లెవెల్స్ అంటే రాజేంద్ర గారు చెప్పాలి సార్. రాజేంద్ర గారు, ఇక్కడ కొనొచ్చా HDFC బ్యాంక్? సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది? సీ వన్ థింగ్ అండి, ఆయన అడిగిన క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. అండ్ FDలో డబ్బులు ఉన్నాయి, 6% పర్ యానం వస్తుంది. సో కళ్ళు మూసుకొని ఇక్కడ కొనొచ్చు ఆ FD తీసేసి. ఓన్లీ థింగ్ ఎంత కిందకు వస్తుంది అదొకటి మనం చూడాలి. సో ప్రీవియస్ స్వింగ్ లో మనం చూస్తే కనుక 1270, ఒకవేళ ఆయనకి వెయిట్ చేయాలి అనుకుంటే కనుక ఐ షుడ్ బై అప్ టు 1270 ఆర్ 1300. సో ఓన్లీ 10% అవే ఫ్రమ్ దట్ లెవెల్. సో FD రిటర్న్ కన్నా 50% ఈజీగా నెక్స్ట్ 5 years లో వచ్చే ఛాన్స్ అయితే HDFC లో 100%. బట్ ఆ కైండ్ ఆఫ్ మనీ అయితే డెఫినెట్లీ ఈ స్టేజ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. నారాయణ హెల్త్ కేర్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది బెటర్గా ఉంటుందో సార్? కుటుంబరావు సార్ గారిని, నారాయణ హెల్త్, ఇంకోటి ఏదన్నారు? మ్యాక్స్ హెల్త్. మ్యాక్స్ హెల్త్, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్ కుటుంబరావు గారు? అంటే నారాయణ అయితే మాత్రం టైం టెస్టెడ్ స్టాక్ అండి, ఎందుకంటే హైపీఈ ఇన్స్టిట్యూషనల్ ఫేవరెట్ స్టాక్ కూడా అనమాట. దాదాపు 25,000 crore ప్లస్ మార్కెట్ క్యాప్ ఉన్న హెల్త్ కేర్ స్టాక్ అనమాట, డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. షార్ప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మేబీ 60 PE అట్లా వచ్చినప్పుడల్లా నారాయణ హృదయాలయ ఇస్ డెఫినెట్లీ గుడ్ బెట్ అని చెప్పేసి అని అంటాను.
మ్యాక్స్ హెల్త్ ఏంటంటే చాలా రోజులు అండర్ పెర్ఫార్మర్ గా ఉండింది, అండర్ పెర్ఫార్మర్ గా ఉండనమాట, ఇప్పుడిప్పుడు పెర్ఫామ్ చేస్తుంది. బట్ డెఫినెట్లీ అనమాట ఎరాటిక్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండింది అనమాట ఇంతకాలం. ఆ ఎరాటిక్ పెర్ఫార్మెన్స్ నుంచి ఇప్పుడు స్టెబిలిటీ వస్తుందా అనేది కొంచెం ఇండికేషన్ అయితే ఉంది. లాస్ట్ 2 quarters రిజల్ట్స్ కూడా అనమాట వర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. నన్ను అడిగితే కనుక బోత్ లో డివైడ్ చేయమంటానండి, ఒకటే సెలెక్ట్ చేసుకోవద్దు. నారాయణ హృదయాలయ హైస్ నుంచి కరెక్ట్ అయింది కాబట్టి డెఫినెట్లీ కాస్త స్లోలీ ఎంట్రీ చేయొచ్చు అందులో. వేరస్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 52-week high, ఇవాళ కూడా 52-week high దగ్గరే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కొనాలంటే కూడా కాస్త ట్రాంచెస్ లో కొనాలి. అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ అరౌండ్ 140-135 పిఈలో ఉంది, వేరస్ నారాయణ హృదయాలయ ఓన్లీ 72 పిఈలో ఉంది. అది కూడా చూడాలన్నమాట. బట్ మొమెంటమ్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ మ్యాక్స్ హెల్త్ కేర్ యాస్ ఆఫ్ నౌ. ఐసిఐసిఐ బ్యాంక్ లీడ్ చేస్తుంది వాటి లాభాలని చెప్పాలి. 3.5% అప్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ నిఫ్టీ 160 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్తో ప్రారంభమైంది. 21,736 నిఫ్టీ బ్యాంక్ 350 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ సుమారుగా 560 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది ఇన్ లైన్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. 1658 స్టాక్స్ లాభాలతో 280 స్టాక్స్ మాత్రమే నష్టాలతో కనిపిస్తున్న ఓపెనింగ్ ఇది. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్. టాటా పవర్ ఎనర్జీ స్టాక్స్లో గెయిన్స్ కనిపిస్తున్నాయి. అలాగే సిప్లా రిజల్ట్ రియాక్షన్ ఈజ్ చాలా చాలా పాజిటివ్గా ఉంది, 6% అప్. ఎన్టీపీసీ 2%, పవర్ గ్రిడ్, భారతీయ ఎయిర్టెల్, అలాగే టూరిజం స్టాక్స్ మనం అనుకున్నాం, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. రైల్వే, ఆల్ రైల్వే స్టాక్స్ ఆర్ అప్. ఆర్వీఎన్ఎల్, ఐఆర్సీటీసీ, అలాగే ఇరెడా ఈజ్ అప్. అండ్ ఎన్హెచ్పిసి ఆఫర్ ఫర్ సేల్ కన్క్లూడ్ అయింది ఇవాళ, 83 రూపీస్ దగ్గర రెండో రోజు కూడా లాభాలతో కనిపిస్తుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ అ పిఎస్యూ డే అగైన్ వన్స్ అగైన్. సో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ మెజారిటీ ఆఫ్ ది పిఎస్యూ కంపెనీస్లో కనిపిస్తుంది. అండ్ ఆల్ పిఎం సోలార్ స్కీమ్ స్టాక్స్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ ఏమి చేస్తున్నాయో తెలియని సురానా సోలార్తో సహా స్ట్రాంగ్గా ఓపెన్ కావడం అనేది మనం చూస్తున్నాం. రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? సాటర్డే హైస్ పైన ట్రేడ్ అవుతుందండి నిఫ్టీ. సో ఒకవేళ 945 కి ఇఫ్ ఇట్ క్లోజింగ్ అబౌ 21,720, ఇట్ విల్ బికమ్ ఏ బై, మేబీ 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. ఎందుకంటే ఈ రోజే ఇంకొక 50-80 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 945 క్లోజింగ్ క్రూషియల్ అండి. 21,720 పైన వన్ షుడ్ ట్రై టు బై. అగైన్ ఇట్స్ అ రిజల్ట్స్ రియాక్షన్. సిప్లా గ్యాప్ అప్ ఓపెన్ అవుట్ అని చూసాం మనం, పర్సిస్టెంట్ గ్యాప్ అప్. సో ఆ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. అఫ్ కోర్స్ జీ అనుకున్నట్టే 10% సర్క్యూట్ లో ఉంది, అబౌట్ 8 crore షేర్స్ సెల్లింగ్ లో ఉన్నాయి. మేబీ ఓపెన్ రియాలిటీ ఇవి కూడా కొద్దిగా వీక్ అవుతున్నాయి. అఫ్కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ వీక్ అవుతున్నాయి. బట్ 1355 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది ఓపెన్ కి. సో స్టాక్ ఆల్రెడీ 1585 నుంచి 1420 దాకా రావటం చేసాం. ఇంకో 50 రూపీస్ కిందకు వస్తే కనుక రిస్క్ రివార్డ్ బాగుంటుంది, వన్ షుడ్ ట్రై టు ఎంటర్ ఓపెన్ రియాలిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. రిజల్ట్ రియాక్షన్ ఈజ్ అప్, 5% పెరిగింది ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్. ఆల్ బ్రోకింగ్ కంపెనీ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్, ఇది మనం గమనించాల్సిన. యా, రిపీటెడ్గా మనం అడుగుతూ ఉంటారు, బోరోసిల్ రెన్యూవబుల్స్ స్పెక్టాక్యులర్ మూవ్ చేసింది వాళ్ళు, ఒకేసారి 18% జంప్ అన్నమాట. కరెక్ట్, వాళ్ళకి అతిపెద్ద ఆపర్చునిటీ ఈ సోలార్ ప్యానెల్ దీనిలో దొరుకుతుంది. 52-week high పైన ట్రేడ్ అవుతుంది అనమాట, దాదాపు 18% ప్రైస్ అవుతాం. కరెక్ట్, మనం అనుకున్నాం కూడా అప్పుడు అరౌండ్ 450 ఆ టైంలో ఉన్నప్పుడు కూడా ఇది డబుల్ కాబోతోంది, మేబీ డబుల్ తీసుకువెళ్తుంది. కరెక్ట్, గుడ్, ఇట్స్ ఎ గుడ్ డే ఫర్ వన్ మోర్ గుడ్ డే ఫర్ ది మార్కెట్స్. ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది చూస్తున్నాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్ ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంది, 5% డౌన్, 83.80 దగ్గర. ఇక మెయిల్స్ తీసుకుందాం. అప్పారావు మెయిల్ పంపించారు, ఆయన ఆర్ఈసీలో 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట, ఎంట్రీ లెవెల్స్ కావాలి. మంచి నిర్ణయమే, ఆర్ఈసీ ఈజ్ ది నోడల్ ఏజెన్సీ ఫర్ ది రూఫ్ టాప్ సోలార్. అఫ్కోర్స్ అది ఒకటే కాదు, ఇంకా చాలా వ్యాపకాలు ఉన్నాయి ఆర్ఈసీకి. ఇప్పుడు రాజేంద్ర గారు ఎక్కడ ఎంటర్ కావచ్చు ఆర్ఈసీలో? అన్చార్టెడ్ జోన్ లో ఉన్న స్టాక్ అండి. సెకండ్ థింగ్, ఈ స్టాక్ 140 రూపీస్ ఉండింది 6 months బ్యాక్. సో 140 to 470, 3 times అయిన స్టాక్. సో మినిమం ఇట్ హాస్ టు రిట్రేస్ టు 430, 20-day మూవింగ్ యావరేజ్ అంటే ఒక 40 రూపీస్ కిందకు వస్తేనే ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఆర్ఈసీలో ఉంది. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అనుకుంటే కనుక ఐ షుడ్ డూ ఎస్ఐపి అప్ టు 4. టూరిజం స్టాక్స్లో యాక్టివిటీ చూస్తున్నాం మనం. టూరిజం అంటూ పేరు ఉండేవి చాలా తక్కువ ఉంటాయి, ఒకటో రెండే ఉంటాయి, లైక్ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే
ఈజీ ట్రిప్ ప్లానర్స్ వీటన్నిటిని ఇప్పుడు టూరిజం స్టాక్స్గా మనం భావిస్తున్నాం. హోటల్ స్టాక్స్ అన్నీ కూడా టూరిజం కంపెనీలో ఇప్పుడు, సో వాటన్నిటిలో స్ట్రాంగ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. లైక్ అలాగే సోలార్, కేపీఐ గ్రీన్, ఇందాకే కుటుంబంలో చెప్పిన బోరోసిల్ రెన్యూబుల్స్, అలాగే స్టెర్లింగ్ అండ్ విల్సన్, ఇటువంటి స్టాక్స్ అన్నిట్లోనూ చాలా చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది మనం గమనిస్తున్నాం. చలపతి అడుగుతున్నారు, ఆయన హిందాల్కో 585 రూపాయల్లో కొనారట. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా హిందాల్కో? హోల్డ్ చేయమంటారండి, కొంచెం కరెక్ట్ మోడ్లో ఉన్నా కూడా అనమాట. అల్యూమినియం స్టాక్స్కి పెద్ద ప్రాబ్లం అయితే లేదని నేను అనుకుంటున్నాను, జస్ట్ హోల్డ్ అంట. అలాగే ఏవైతే కొన్ని స్టాక్స్లో మనం హైటెండ్ యాక్టివిటీ చూసామో, రైల్టెల్ ఈజ్ డౌన్ 5%, హడ్కో ఈజ్ డౌన్ అరౌండ్ 5%, బట్ ఐఆర్ఎఫ్సి మాత్రం ఇంకా అదే వేగంతో ముందుకెళ్తోంది, 10% అప్ ఆల్మోస్ట్. తర్వాత కేశవ్ అడుగుతున్నారు, ఆయన టీవీఎస్ కొన్నారట 511, ప్రెజెంట్ అట, ప్రెజెంట్ కాదు పర్సిస్టెంట్ అయి ఉంటుంది, 2015 రూపాయలు కొన్నారు. ఆయన ఇప్పుడు ఇంకా టీవీఎస్ కొందాం అనుకుంటున్నారు, యాడ్ చేస్తాం అనుకుంటున్నారు, యాడ్ చేసుకోవచ్చా టీవీఎస్ మోటార్స్? కుటుంబారు టీవీఎస్ మోటార్స్ అయితే ఇస్ ఇన్ ఎక్సలెంట్, దీంట్లో మూవ్లో నడుస్తుందండి, ఇక్కడ నుంచి కూడా ఇంకా స్కోప్ ఉంది. ఎందుకంటే వాళ్ళు టైమ్లీ ఈవీ డైవర్సిఫికేషన్ ఏదైతే చేశారో అది కంపెనీ రిజల్ట్స్లో కన్సిస్టెంట్గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకే స్టాక్ అనమాట 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మేబీ ఒక స్మాల్ కరెక్షన్ రిజల్ట్స్ టైం అప్పుడు అరౌండ్ 1940-1950 అట్లా వస్తే ఆ టైం అప్పటి నుంచి ఎంటర్ అవ్వమని చెప్తానండి. సో గుడ్ బెట్ అండి, ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయమంటా. ఓకే, అలాగే న్యూజెన్ సాఫ్ట్ 3% డౌన్. ఈ స్టాక్ ఐటీ ప్యాక్లో చాలా వీక్గా మనకు కనిపిస్తోంది, వన్ ఆఫ్ ది వీకర్ స్టాక్స్ ఇవాళ ఓపెనింగ్లో. మరొక మెయిల్ చూద్దాం, జెన్సార్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు గోపీనాథ్. 120 షేర్లు కొన్నారు 490లో, 2-3 ఇయర్స్ హోల్డ్ చేయగలరు. రాజేంద్ర గారు, వీక్గా రిజల్ట్ అయితే కొంత వీక్గా వచ్చింది, బట్ 1 క్వార్టర్గా దీన్ని భావించి వదిలేయచ్చా? టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? కన్సల్టేషన్ లో ఉన్న స్టాక్ ఏనండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ ఆగస్ట్ లో టాప్ అవుట్ అయింది 911 దగ్గర, అండ్ ఆ మంత్ లో కూడా 579. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ స్టేస్ బిలో 911, ప్రాబ్లీ దీని రేంజ్ 600-900 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వస్తే వన్ షుడ్ ట్రై టు బై, 740 ఉంది. సో 3 మంత్స్ లో 700, సో బిట్వీన్ 700 and 640 ఇట్స్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్ జెన్టెక్ కి 1 ఇయర్ టైం. ఓకే, బినేష్ నోవా అగ్రిటెక్ ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకోవాలా హోల్డ్ చేయాలా? మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసమే చేస్తుంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది కైండ్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అండి. ఏ లెవెల్ ఎంత ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది ఇష్యూ అనే దాని మీద లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఒక ఐపీఓ మనకు ఓపెన్ కాబోతోంది, 16 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఆ ఇష్యూ, కాబట్టి అంత పెద్ద ఓవర్ సూపర్ గెయిన్స్ అయితే ఉండకపోవచ్చు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది డిమాండ్ సప్లై గ్యాప్. ఐఆర్ఎఫ్సి ఉన్నాయి ఆయన దగ్గర 15 రూపాయల్లో 2000 షేర్లు, 3-4 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చా? కుటుంబారు 15 అయితే నిజమే కనుక అయితే ఆ ప్రైస్ ఒక జాక్పాట్ కొట్టాడు ఆయన, డౌట్ లేదండి. ఎందుకంటే చాలా రోజులు ఉండింది కూడా, 24-25 దగ్గర చాలా రోజులు ఉండింది అనమాట. మనం చూసాం కూడా రైల్వే ఫైనాన్స్ కంపెనీ కదా, స్టడీ డివిడెండ్ కోసం అని చెప్పేసి నష్టమే ఉంటుంది, ప్యాసివ్ ఇన్వెస్టర్స్ కి గుడ్ బెట్ అని చెప్పేసి. కానీ అనూహ్యంగా స్పెక్టాక్యులర్ ఎయిట్ ప్యాకర్ అయిన స్టాక్ అనమాట అది, కాబట్టి అట్ కరెంట్ లెవెల్స్ మాత్రం డెఫినెట్లీ ఎక్సెస్ గ్రీడీనెస్ కాకుండా పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోమని చెప్పేసి అంటుంది. వన్ స్టాక్ అండి, రిమైండ్ చేయడానికి మనం చెప్పాం రిజల్ట్ రోజున కూడా కొనమని అనమాట. ముందే అవెంటర్ హస్ మేడ్ వెరీ లార్జ్ మూవ్, వాళ్ళ 15% జంప్ అయ్యి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ, మనం పదే పదే అనుకుంటూ ఉంటాం అవెంటర్ గురించి. రాంభూపాల్ రెడ్డి ఎంఆర్ఎఫ్, ఆయన ఒక షేరు కొందాం అనుకుంటున్నారట, 20% లాస్ట్ 1 మంత్లో పెరిగింది కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు, ఒక షేర్ కొనుక్కోవడానికి ఇది ఇవాళ ప్రైస్ కరెక్ట్ ప్రైసేనా? దీనిలో ఐ థింక్ ఫ్రాక్షన్స్ వి కాంట్ బై, కాబట్టి 1 మినిమం షేర్ అండి. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ బై ఆఫ్, ఎందుకంటే దీనిలో కరెక్షన్ చూసి ఒక 10,000 పడితే కొందాం అనే కన్నా ఇప్పుడు కొన్ని 10,000 కింద చూడటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ 1 షేర్ అయితే షుడ్ బై ఫర్ అట్లీస్ట్ 2 ఇయర్ టైం. ఓకే, రైట్. కార్యక్రమాన్ని ముగించాల్సిన సమయం. సో నిఫ్టీ అయితే 150 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది, బట్ మిడ్ క్యాప్స్లో అంత ఊపు కనపట్టలేదు, సెలెక్టివ్గానే బయింగ్ జరుగుతుంది, ఇది గమనించాల్సిన అంశం. ఓకే, ఇక మిగిలిన మెయిల్స్ని పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.